నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారతదేశానికి రైతు వెన్నెముక అని అంటుంటారు. అటువంటి రైతుకు వెన్నెముక వంటిది ఆవు. రైతుకు భూమి లేకపోయినా ఆవులుంటాయి. వాటిని అడవుల్లో మేపుకొచ్చి వాటి పాల ఆధారంగా బతకగలుగుతాడు. ఆవుకు పుట్టిన కోడెలు రైతు భూములను దున్నుతుంటాయి. బండ్ల ద్వారా రైతు పంటలను ఇళ్లకు చేరవేస్తాయి. ఆ విధంగా ఆవులు రైతులకు అనేక విషయాల్లో అండదండగా ఉంటాయి. అందుకే రైతులు ఆవులను ప్రేమిస్తాడు, పూజిస్తాడు, ఆరాధిస్తాడు, పోషిస్తాడు, తమ పిల్లల్లాగా కాపాడుకుంటాడు. ఆవు పేడ ద్వారా గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసి వంట చెరువుగా వాడుకుంటాడు. మిగిలిన వ్యర్థాన్ని పంట పొలాలకు ఎరువుగా వాడుకుంటారు. గోశాల నిర్వాహకులు గోవులను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం జయరాం తండా వినాయక గోశాలలో తెలంగాణ గోశాల ఫెడరేషన్ అధ్యక్షుడు మహేష్ అగర్వాల్ చేతుల మీదుగా 20 కోడిలేగలు పంపిణీ చేయడం జరిగింది. నిరుపేదలకు జీవన ఆధారంలో భాగంగా పంపిణీ చేశారు. 5 సంవత్సరాల గతం కాంచెల్లి ఈ గోశాల నడిపిస్తున్నాం. ఈ చిన్న వినాయక గోశాల చిన్న లేగలకు రైతులకు ఇవ్వగలుగుతున్నాం. చంద్ర ఎరువుల నుంచి ఏదో ఒకటి పెండ పొలానికి వేసేదానికి దానికి సహకారం చేస్తున్నాం. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల్ జయరాం తండలో ఇవాళ వినాయక గోశాలలో 20 కోడి దూడలు ఇవ్వడం జరిగింది. మేము రైతులతో కోరుకునేది ఒకటే, వాళ్ళు ఈ పశువుల్ని సాదుకోవాలి. ఇంకెవరైనా నీరు పేద రైతులు ఉంటే వాళ్ళకు కూడా మేము పశువులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఈసారి కాలం కూడా కలిసి రాలేదు కాబట్టి దయచేసి ఎవరికైనా సోమత ఉంటే వాళ్ళు పెంచుకునే పరిస్థితిలోనే ఉంటేనే తీసుకోండి. వాళ్ళు పొరపాట్లో కూడా ఇప్పుడు రైతుకు పశువులంటే చాలా ఇష్టం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. వాళ్ళు మేము సాదుకోలేము, ఒక 4 నెలల కోసం మీ దగ్గర పెంచుకోండి అంటే అటువంటి ఆశయాలు కూడా ఉంటే మొన్ననే హైదరాబాద్ కలెక్టర్ రంగారెడ్డి కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. ఇక్కడ కూడా ఇక్కడ జిల్లా వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడతాము. ఇప్పుడు ఎండాకాలం పోయే వరకు ఆ పశువుల్ని కూడా అక్కడ దగ్గరలో ఉన్న గోశాల వాళ్ళు ఉంచుకోవచ్చు. రైతులు దాన్ని ఉచితంగా ఉంచుకుంటాము. వర్షాలు పడిన తర్వాత వాళ్ళ రైతులు వాళ్ళు వాళ్ళ పశువులు తిరిగి తీసుకెళ్ళగలుగుతారు.